మొదటి ఉత్తరం చూద్దామండి. కావ్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. లక్ష్మీ గణపతి అని అంటూ ఉంటారు. లక్ష్మికి గణపతికి ఉన్న సంబంధం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననందవేదికిల్ మోదక ఖాదికిల్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్. ముందుగా గణపతికి సకల విఘ్న నివారణ కోసం నమస్కారం చేసుకుందాం. లక్ష్మీదేవి ఒకప్పుడు గణపతి చేత ఆరాధింపబడింది. బ్రహ్మవైవర్త పురాణంలోనూ ఉంటుంది, ఇది శివపురాణంలోని గణేశ ఖండంలోనూ ఉంటుంది. సకల లోకాలకి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు కూడా అమ్మవారు లక్ష్మీదేవిని ఆరాధించాడు. అమ్మ, నీ వల్ల నాకు చిన్న ప్రయోజనం కావాలన్నాడు. ఏం కావాలో కోరుకోమంది. నన్ను భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వారికి దారిద్ర్యం తొలగి జ్ఞానం కలగడానికి ఏదైనా ఒక చిన్న సూక్ష్మ మార్గం చెప్పమని అడిగాడు. గణపతిని పూజిస్తే రెండు కలుగుతాయి, అది ఒకటి లక్ష్మి, రెండవది సరస్వతి. ఈ రెండు ఎందుకు కలుగుతున్నాయో తెలియజేసే కథ అన్నమాట. వెంటనే అమ్మవారు లక్ష్మీదేవి సిద్ధి బుద్ధి అనే రెండు శక్తులుగా తనను తాను విభజించుకున్నది. ఈ రెండు శక్తులని గణపతికి ప్రసాదించింది. వీటినే కొంతమంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో పుట్టిన ఈ శక్తుల్ని సేకరించాడు కాబట్టి భార్యలుగా చెబుతున్నాం. నిజానికి వీటికి ఒక ఆకారం ఎక్కడ ఉంటుంది? అందులో సిద్ధి అనేది లక్ష్మీ రూపంలో ఉంటుంది, బుద్ధి సరస్వతి రూపంలో ఉంటుంది. అంచేత సిద్ధి బుద్ధి విభుడు అన్నారు ఆయన్ని. ఈ రెండు శక్తుల్ని పక్కన పెట్టుకుని ఒక చేత్తో ఎడమ చేతితో లక్ష్మిని, కుడి చేతితో విద్యని ఇస్తున్నాడు ఆయన. అప్పటి నుంచి లక్ష్మీ గణపతి, సరస్వతి గణపతి, లేక విద్యా గణపతి అన్నారు. అంటే ఒక్క ప్రశ్నలో రెండు సమాధానాలు అన్నమాట. మనకి పురాణాల్లో ఈ విషయం సుస్పష్టంగా చెప్పారు. నేను కూడా ఇంతకు పూర్వం విఘ్నేశ్వరుడి కథలను చెబుతూ అందులో గణేశ ఖండంలో ఉన్న ఈ విశేషం చెప్పాను. లక్ష్మీదేవిని పూజించటం వల్ల లక్ష్మీదేవి తన శరీరము నుంచి ఒక రెండు శక్తులు, పూర్వం ఎలా అయితే ఆదిపరాశక్తి ముగ్గురు అమ్మల్ని సృష్టించి త్రిమూర్తులకు ఇచ్చిందో, అలాగే సిద్ధి బుద్ధి అనే రెండు శక్తులు ఈయనకి ఇచ్చింది. అందులో సిద్ధి అనేది లక్ష్మీ రూపంలో ఆయన్ని సేవిస్తుంది, బుద్ధి అనేది విద్యా రూపంలో ఆయన్ని సేవిస్తుంది. ఈ ఇద్దరికీ భర్త కాబట్టి లక్ష్మీ గణపతి, విద్యా గణపతి అయి మనకి సంపదని విద్యని ఇస్తున్నాడు ఆయన. ఈ రెండూ కూడా ఆయన శరీరంలోనే ఉన్నాయి, ఒకటి కుడికన్ను, ఒకటి ఎడమకన్ను. కుడికన్ను ఏమో బుద్ధి, ఎడమకన్ను సిద్ధి. కుడిదంతం బుద్ధి, ఎడమదంతం సిద్ధి. అందుకే సిద్ధి పూర్తిగా ఉంటే, ఎక్కువ సంపదలు వస్తే అహంకారం కనుక ఒక సంపదను ఏం చేశాడు, కొంచెం అట్టేబెట్టి విరగొట్టాడు. అది కారణం అన్నమాట. ఈ రెండింటిని తన బొజ్జ నిండా బాగా నింపుకున్నాడు కాబట్టి బొజ్జలాగా ఉబ్బి కనబడుతుంది. అజీర్ణ వ్యాధి వల్ల వచ్చిన బొజ్జ కాదు సుమాది. సిద్ధి బుద్ధులకు నిలయం విద్యల పెట్టి సంపదలకి పెట్టేది, ఆ పేటిక అవటం వల్ల పెద్ద బొజ్జయిందనమాట. కాబట్టి లక్ష్మీ గణపతి అనగా సిద్ధినాయకుడు, విద్యా గణపతి అంటే బుద్ధినాయకుడు అని అంతరార్థాన్ని తెలుసుకోవాలి. ఈ రెండు మన శరీరంలో మూలాధార చక్రము అని ఒక చక్రం ఉన్నది, ఈ చక్రంలోనే ఉంటాయి. ఈ మూలాధారానికి అధిపతి గణపతి. ఇక్కడ హంస జపం జరుగుతుందంటే సిద్ధి బుద్ధి మనకి కలుగుతున్నాయని మరొక అంతరార్థం అనమాట. మరొక ఉత్తరం చూద్దామండి. హైత్ నగర్ నుంచి నాగరాజు రాస్తున్నారు. కన్ను దిష్టి గణపతి సింహద్వారంపై ఉంటే శుభమని అంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. నిజానికి దృష్టి అంటేనే అది తెలుగులో దిష్టి అయ్యింది. కన్ను దిష్టి, మళ్ళీనేమో కాలి దిష్టి ఎక్కడ ఉంటుంది? ఒక చిన్న మాట చెప్పాలమ్మా, ఇక్కడ పేర్లు పెట్టేటప్పుడు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు కానీ అలాగే పల భాష రాక దృష్టి అంటే అర్థం ఏమిటి? చూపు. దృష్టి అనే సంస్కృతం, అది ప్రకృతి, అది వికృతి అయితే దిష్టి అయ్యింది. అంటే దిష్టి అంటే అర్థం ఏమిటి? దానికి కూడా అర్థం చూపని. అది సంస్కృతం, ఇది తెలుగు, అంతే తేడా. మళ్ళీ కన్ను దిష్టి కాకుండా కాలి దిష్టి ఎక్కడ ఉంటుంది? నువ్వు చూసేది కంటితో చూస్తున్నావా కాలితో చూస్తున్నావా? ఒకసారి ఆలోచించండి, కంటితోటే కదా.
అప్పుడు ఇక మళ్ళీ ప్రత్యేకంగా కన్ను దిష్టి కాలి దిష్టి అనకూడదు, దృష్టి గణపతి అనాలి దాన్ని. ఇది కొన్ని రకాల ద్రావిడ భాషా సంప్రదాయాలు మన్నెత్తి మీద పడి ఇలా వచ్చింది. కాబట్టి ముందుగా కన్ను దిష్టి గణపతి తీసేసిన మీదట దృష్టి దోష నివారక గణపతి అసలు పేరు. అర్థమైందా? గణపతి మనకి దృష్టి దోషాలు రాకుండా చేస్తాడు. ఎలాగా? మనకు బాగా సంపదలు పెరిగిపోతుంటే పక్క వాళ్ళకి అబ్బా వీటికి డబ్బు వచ్చేస్తుందో డబ్బు వచ్చేస్తుందో అని కొత్త కొత్తలు ఆడిపోతే వీళ్ళ చూపు మన మీద పడడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు వస్తాయి, కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది దృష్టి దోషం. ఒక్కొక్కళ్ళు మనని గురించి రోజు తిట్టుకుంటూ ఉంటే కూడా ఆ దృష్టి దోషాల వల్ల ఆ ఏడుపు ఆ ఘోష మనకి తగిలి ఏదైనా ఇబ్బంది రావచ్చు. ఇది కాకుండా మంచి పండితులైనా కీర్తి పొందినా సహజంగా మనిషికి పేరు వస్తుందంటే లేదా డబ్బు వస్తుందంటే మనిషి ఎదుగుతున్నాడంటే వాడి గురించి ఏడ్చేవాళ్ళు ఈ సృష్టిలో ఎంతోమంది ఉంటారు. ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా అలా ఏడుస్తున్నారంటే సామాజుల సంఖ్య చెప్పేదేముంది. అందులో ముఖ్యంగా ఇల్లు బాగా కట్టారనుకుందాం, మంచి రంగులతో అద్భుతమైన టేకు చెక్కలతో ఉన్న తలుపులతో డిజైన్లతో ఇల్లు పైకి 4-5 అంతస్తులు 3-5 అంతస్తులతో కనపడుతూ ఉంటే వెళ్ళేవాడు పోయేవాడు అయ్యి బాబో ఏం కట్టేశాడరా బాబు అని అస్తమాటు అని దూచి గుండెలు బాదుకుని చేతులు అలా చప్పట్లు కొట్టుకెళ్ళారా ఆ ఇంట్లో ఉన్నవాడికి అన్నీ బాధలే. అందుకని ఏం చేశారంటే గృహదోషానికి ఈ దృష్టి దోషం తగలకుండా ఇంటికి దోషం తగలకుండా ఉండడానికి ఏం చెయ్యాలి అని బ్రహ్మాది దేవతలకు అనుమానం వచ్చింది. వెంటనే శివుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వర, భూలోకంలో ఉన్న మానవులు మంచి మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు వాళ్ళకి దోషాలు తగులుతున్నాయి, ఆ దోషం నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలని అడిగితే అప్పుడు శివుడు, మా అబ్బాయిని గోడ మీద ప్రతిష్ఠించండి, గుమ్మం దగ్గర కానీ గడప దగ్గర కానీ లేక పక్కన గోడల దగ్గర కానీ ఎక్కడో చోట మా అబ్బాయిని గణపతిని కుడివైపుకి తొండం తిరిగి ఉండాలి. అది దానికి గణపతికి కుడివైపు, మనకు కుడివైపు కాదు, గణపతికి. ఇప్పుడు నేను గణపతిని అనుకుందాం, నాకు కుడివైపు ఇటువైపు, గణపతి గారి కుడి చేతి వైపుకి తొండం వంకర తిరిగి ఉన్నటువంటి విగ్రహాన్ని ఏది గడప పైన కానీ గోడలకు అటు ఇటు కానీ మొత్తం మీద జనం దాని మీద దాన్ని చూడాలి. అలా చూసేలాగా ఒక చిన్న విగ్రహం ప్రతిష్ఠించుకోండి, అప్పుడు ఈ దృష్టి దోషం పోతుంది. వాళ్ళ దృష్టి గణపతి మీద పడగానే గణపతి గారు ఆ దృష్టి దోషాన్ని స్వీకరిస్తాడు, మీ ఇంటిని శుభంగా ఉంచుతాడు అని చెప్పారు. అదిగో అప్పటి నుంచి దృష్టి దోష నివారక గణపతి అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడు. ఆయన్నే వ్యవహారంలో మనం తెలియక కన్ను దిష్టి గణపతి అంటున్నాం. ఇక మీదట ఎప్పుడైనా సరే బాగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఈ జనాల ఘోష పడకుండా ఉండడానికి ఆగ్నేయం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ లేదా గుమ్మంలో సరిగ్గా గడపకి పైభాగంలో కానీ విఘ్నేశ్వరుణ్ణి తొండం కుడివైపు ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి, లేదా కనీసం చిన్న బొమ్మ వేయించుకోండి, లేదా ఈ మధ్యన మార్బుల్స్ లాంటి రాళ్ల మీద కూడా చెక్కుతున్నారుగా ఈ రాయి అంటించేసుకోండి తీసుకెళ్ళి. ఇక చూడండి సగం దోషం పోతుంది. ఇంకా దోషం ఉంటే ఇంట్లో కూడా మంచి విగ్రహాన్ని పెట్టుకుని ఏది కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని రోజు బెల్లం ముక్క నివేదన చేయండి. క్రమంగా ఇక మనకి ఈ దృష్టి దోషాలు ఉండవు. ఇంత ఉందన్నమాట ఆ ఒక్క ప్రశ్న అనకాతల గొప్ప కథ. శాంతాదేవి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్వేతార్కమూల గణపతి ఇంట్లో ఉండవచ్చునా, నిత్య పూజలు చేయవచ్చునా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిశ్చింతగా ఉంచుకోవచ్చు. అర్క అంటే జిల్లేడు అని అర్థం. అర్క శబ్దానికి అర్థం ఏమిటి? సూర్యుడు ఒక అర్థం ఉంది. వృక్షానికైతే అర్క వృక్షం అంటే జిల్లేడు చెట్టు. శ్వేత అర్క అంటే తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు బాగా పెరిగితే అప్పుడు దాని వేరు గట్టి పడుతుంది. ఓ మాదిరిగా చాలా ఏళ్ల తరబడి పెరిగితే దాని వేరు గట్టి పడుతుంది. ఆ వేరుని కోసి అది ఎంత వేరు అవ్వకపోతే అందులో విఘ్నేశ్వరుని చెక్కగలుగుతాం. కాబట్టి ఆ శ్వేతార్కమూల గణపతి అనగా తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడిన విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడు ముఖ్యంగా విద్యనిస్తాడు, వాక్చాతుర్యం ఇస్తాడు, చమత్కారం ఇస్తాడు. చిన్నపిల్లలు సరిగ్గా చదువుకోకుండా పేచీ పెడుతున్నా లేదా పిల్లలకి చూపు సరిగ్గా ఆనకపోవటం వల్ల చదువుకోలేకపోయినా, చిన్నపిల్లలకు కూడా చూపులు ఆనవండి, ఈ మధ్యన పిల్లలకు కూడా కలదోళ్ళేగా, ఈ కలియుగంలో అందరికీ అనారోగ్యాలే, లేదా కొంతమంది దిక్కుమాల వాళ్ళు చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుకుంటారు, ఏ క్రికెట్ బాల్ వచ్చి కంటికి తగిలింది, కన్ను పోయింది, కళ్ళదోడెడతారు, కన్ను ఉందని మనం అనుకుంటాం, వాడికి ఈ కన్నే కనపడదు, ఈ దృష్టి దోషం వల్ల వాడు సరిగ్గా చదవలేకపోతున్నాడు, కంటి మీద భారం పడి, అలాంటి భారం పడిన వారికి ఈ శ్వేతార్క గణపతి ఉన్నాడే అటువంటి వాడు చాలా ఉపయోగకరం అవుతాడు.
అందువల్ల మంచి తెలివితేటలు రావడానికి, బాగా చదవడానికి, ఈ దృష్టి సంబంధమైన దోషాలు పోవడానికి తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేయబడిన విఘ్నేశ్వరుణ్ణి పూజామందిరంలో ఉంచి నిత్యం పూజించి గరిక పోతలతో పూజించి బెల్లం నివేదన చేసి అది మనం తింటే ఈ దోషాలన్నీ పోతాయి. నిశ్చింతగా ఎవరు చెప్పినా భయపడకుండా ఈ శాతార్కమూల గణపతిని మీ ఇంట్లో ఉంచుకోవచ్చును, పూజించుకోవచ్చును. దాని గురించి ఇంకా విప్రతిపత్తి లేదు. ఎవరన్నా వద్దని చెబితే అది వాళ్ళ కర్మ అనుకోండి, మీరు మాత్రం నేను చెప్పాను, ప్రామాణికంగా ఇంట్లో ఉంచి పూజించుకోండి. అంటే ప్రతిరోజు ఏమైనా నియమాలు ఉన్నాయి, పలానా రోజే పూజ చేయాలి అని అలా ఏం లేదు? పలానా రోజని లేదు, నిత్యం మన యథాశక్తి అన్నారు. ఆ మాత్రం ఒక గరిగిపోతో ఇంత బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టలేకపోతున్నట్టే అండి, మన కోసం, మన శుభం కోసం. కాబట్టి ఏదో ఒక పూజ చేయండి చాలు. ఇంత కొండంత నైవేద్యం పెట్టాలి, ఇంత పూజ చేయాలని ఆ భగవంతుడు ఎప్పుడు అడగల. భక్తితో ఏమిచ్చినా స్వీకరిస్తాడు. పత్రం పుష్పం ఫలంతో చాలు. మూర్తి కరీంనగర్ నుంచి రాస్తున్నారు. పగడంతో చేసిన గణపతి మూర్తిని పూజిస్తే కలిగే ఫలితం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కుజదోషం ఉంటే ఆ దోషం పగడంతో చేసిన గణపతిని పూజిస్తే పోతుంది. కుజుడికి పగడం అంటే బాగా ఇష్టం. ఆయన కూడా అసలు అరుణవర్ణంలో ఉంటాడు. పగడం అంటే ఇష్టం లేదని ఏ జాతకుడైనా జ్యోతిష్కుడైనా చెప్తే అది వాడి కర్మయోగం, మనకు సంబంధం లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇలాంటి వద్దని చెప్పడం వల్ల చాలా భయపడిపోయి ఉత్తరాలు రాస్తున్నారు పాపం చాలామంది. పూర్వం కుజుడు ఉజ్జయినిలో పుట్టాడు. ఇప్పటికి కూడా ఉజ్జయినిలో ఆలయం ఉంది. ఆ స్వామివారిని స్వయంగా ముట్టి పూజ చేసుకోవచ్చు. స్వయంగా అందరూ ఉజ్జయిని వెళ్ళగలరా? వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళి కుజుడిని పూజించలేరు. అప్పుడు వాళ్ళ కుజుదోషం ఎలా తొలగుతుంది అంటే అప్పుడు పరమేశ్వరుడు ఆయనకు వరం ఇచ్చాడు, నాయన నువ్వు నా పుత్రుడివి, నిన్ను పూజించిన ఫలితం ఇంట్లో పగడముతో తయారు చేయబడిన గణపతిని పూజిస్తే వస్తుంది అన్నాడు. అందువల్ల మనం పగడాలతో తయారు చేయబడిన గణపతిని ఇంట్లో పెట్టుకు పూజిస్తే కుజదోషం పోతుంది. సర్పదోషం ఉంటే పోతుంది. రాహుకేతువులు పూజ కోసం కాళహస్తి లాంటి చోటికి వెళ్ళడానికి వీలు లేనటువంటి వాళ్ళు ఇంట్లో ఈ పగడాల విఘ్నేశ్వరుని పెట్టుకుని, పగడముతో తయారు చేయబడిన విఘ్నేశ్వరుని పెట్టుకుని పూజ చేస్తే యథాశక్తిగా, యథాశక్తి అని చెప్పానుగా మన ఓపికను బట్టి, ఓపిక ఉండి కూడా పూజ చేయకపోతే దోషం చేసి ఆ ప్రసాదం సేకరిస్తే ఆ దోషాలు పోతాయి. దీంతోపాటుగా ధాన్యాల వ్యాపారం చేయాలని ఎవరైనా అపరాల వ్యాపారం చేయాలనుకుంటే అటువంటి వాళ్ళు పగడంతో తయారు చేయబడిన విఘ్నేశ్వరుని ఇంట్లో పెట్టుకుని పూజిస్తే, ఇంకా చూడండి కందులు పెసలు మొదలైనటువంటి అపరాలతో వ్యాపారం చేసేవారికి బ్రహ్మాండంగా రాణిస్తుంది, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఏ రకంగా చూసినా పగడమునందు తయారు చేయబడిన స్వామివారిని ఇంటిలో పెట్టుకు పూజ చేయడం మంచిదే. ఇన్ని రకాల దోషాలు, కుజాది దోషాలన్నీ తొలగుతాయి. రామంతపూర్ నుంచి శ్యామల రాస్తున్నారు. నిత్య పూజలో భాగంగా ప్రతిరోజు పసుపు గణపతిని పూజించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిజానికి రామంతపూర్ అంటారు కదా, రామాంతఃపురం, రాముడి యొక్క అంతఃపురం, అది క్రమంగా రామంతపూర్ అయిపోయింది అనమాట. రాముడికి అంతం కాదు అది, కర్మయోగం. అంతఃపురం రామ అంతఃపురం రామాంతఃపురం, అది వ్యవహారంలో రామంతపూర్ అయిపోయింది. కానీ సరదాగా ఈ వెగ్గతోటి ఆ శబ్దానికి కూడా అర్థం చెప్పాను. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే, నిత్య పూజలో గణపతిని పసుపుతో చేయాలా? కోరికతో మీరు ఏ పూజ చేసినా పసుపు విఘ్నేశ్వరుని చేయాలి. కోరికతో చేసేవి మాత్రమే వ్రతాలు. వరలక్ష్మి వ్రతం చేశారు, అది కోరికతో కూడింది. వినాయక చవితి వ్రతం చేశారు, అది కోరికతో కూడింది. ఏ కోరిక లేకుండా నిత్య పూజలు చేసుకునే వాళ్ళకి రోజు పసుపు గణపతిని చేయక్కర్లా. అలా కాకుండా ప్రత్యేకమైన నోములు ఏమున్నా వాటికి మాత్రం పసుపుతో హరిద్ర గణపతి అంటాం, పసుపు విఘ్నేశ్వరుని చేసే చెయ్యాలి. ఆ దృష్టిలో పెట్టుకోండి. మీ కోరిక ఏమిటో తెలుసుకుని, మీకు ఏదైనా ప్రత్యేకమైన కోరిక, అయ్యా నాకు ఈ ఉద్యోగం కావాలి, లేకపోతే నేను దీనికోసం జపం చేస్తున్నాను, లేకపోతే దీనికోసం అనుకుంటే, అటువంటప్పుడు పసుపు విఘ్నేశ్వరుని చేయాలి. అలా కాకుండా ఏమీ లేదండి, ధర్మార్థ కామ మోక్ష చతుర్థ ఫల పురుషార్థ సిద్ధార్థం అని నిత్య సంకల్పం చెప్పుకుని మాత్రమే చేస్తున్నాను, ప్రత్యేకమైన కోరిక నాకు లేదనుకుంటే, అప్పుడు సాధారణ గణపతి పూజ చాలు, పసుపు విఘ్నేశ్వరుని చేసుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల కోరికలు ఉన్నాయో లేవో మీరే నిర్ణయించుకొని, కోరికలుంటే పసుపు విఘ్నేశ్వరుని మాత్రం పూజించి తీరాలి. అంటే ప్రతి పూజకు, ప్రతి పెద్ద పూజకు కూడా తప్పనిసరిగా అదే, మరి అక్కడ కోరిక ఉంది కదా, సంకల్పం ఉంది. మీకు మహాసంకల్పం ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు వినాయక చవితి ఉందంటే దానివల్ల నీలాపరిందాలు రాకుండా ఉండడానికి విఘ్నేశ్వరుని అనుగ్రహం కలగాలి. అదొక ప్రత్యేకమైన వ్రతం. వరలక్ష్మి వ్రతం అదొక పెద్ద ప్రత్యేకమైన వ్రతం. యజ్ఞాలు చేసామంటే అది ప్రత్యేకమైనవి. రోజు దీపారాధన చేసి చేసే పూజకి ఇంట్లో ఉన్న గణపతికి దండం పెట్టుకుంటే చాలు, దాంట్లో ప్రత్యేకమైన కోరిక లేదు. కనుక నిత్య పూజ చేసుకోవాలనే కోరిక దేవతానుగ్రహం తప్ప నిత్య పూజలలో ఈ కోరికను ఉండదు. ఓ 40 రోజులు పెట్టుకున్నామమ్మా మనం, ఏ లక్ష్మీ కటాక్షము,
లేదా ఒక 40 రోజులు గృహయోగం కోసం చేస్తున్నాం. అలాంటప్పుడు ఈ పసుపు విఘ్నేశ్వరుని చేయాలన్నమాట. నిజామాబాద్ నుంచి రామ్ ప్రసాద్ రాస్తున్నారు, నవధాన్య గణపతిని పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయా, వివరించండి అంటూ రాస్తున్నారు. అసలు నిజానికి నవధాన్య గణపతి అనేది మన పురాణాల్లో లేదు, క్రమంగా ఏవో శాస్త్రాల్లో జనాచారాల్లో పుట్టాయి. నవధాన్యములు ఓ చోట పోసి అందులో మట్టి విఘ్నేశ్వరుని పూర్వం పెట్టేవారు. వినాయక చవితి వస్తుంది కదా, రేపు వినాయక చతుర్థి, చతుర్థి పూజ అయిపోయాక ఈ చతుర్థి పూజ అయిపోయిన తర్వాత మట్టి ప్రతిమను ఏం చేయాలి, గంగలోనో గోదావరిలోనో లేకపోతే ఇక్కడైతే హైదరాబాద్లో మనం హుస్సేన్ సాగర్లోనో కలిపేస్తున్నాం. అలా కాకుండా చిన్న చిన్న మట్టి ప్రతిమలు ఏం చేసేవారంటే పూర్వం గంగలో కలపకపోతే దానికి ధాన్యం గాజుల్లో పెట్టాలి. ధాన్యం గాజులో కనుక ఈ విఘ్నేశ్వరుడు పెడితే ధాన్యానికి శుభం, ఎలకలు అవి ఎక్కువ తినవు ఆయన వాహనం కనుక. తర్వాత రాబోయే పంటలు బాగుంటాయి, అది కూడా ఒక విధానం అన్నమాట. అందుకే పూర్వం ధాన్యం గాజులలో పెట్టేవారు, అది కూడా గంగా నిమజ్జనంతో సమానం. దానికి ప్రతీకగా ఏం చేశారంటే ఈ విఘ్నేశ్వరుణ్ణి ఉత్తి ధాన్యంలో పెట్టడం ఏమిటి, నవధాన్యాలు ఒక చోట పోగేసి అందులో పెడదాము అన్నారు. క్రమంగా అది నవధాన్య గణపతి అయిపోయింది. ఈ మధ్యకాలంలో మట్టి విఘ్నేశ్వరుడికి నవధాన్యాలు అద్దుతున్నారు, చూశారో లేదో మీరు, అద్దుతున్నారు, దానికి నవధాన్య గణపతి అని పేరెట్టారు. ఇలాంటి నవధాన్య గణపతిని నవధాన్యాలతో పాటుగా పూజ చేస్తే సందేహం లేకుండా నవధాన్యాలకి అధిష్టాన దేవతలు నవగ్రహాలు కనుక గ్రహదోషాలు తొలగుతాయి. ఒక్క విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే గ్రహదోషాలు తొలగుతాయి. ఇంకా విఘ్నేశ్వరుడికి ఏ ధాన్యంలో ఉన్నా నవధాన్యంలో ఉన్నా లేకపోయినా కూడా విఘ్నేశ్వరుడిని పూజిస్తేనే నవగ్రహ దోషాలు పోయి మనకు అనుగ్రహం కలుగుతుంది కనుక నవధాన్యాలు స్వామివారి మట్టి ప్రతిమకి అలా అలా అలది అతికించి పూజ చేస్తే నవగ్రహ దోషాలు తొలగకుండా ఎందుకు ఉంటాయి. అంచేత ఏ వంకతో అయినా విఘ్నేశ్వర పూజయశ్చేత్, ఒక్క విఘ్నేశ్వరుడు కనుక పూజింపబడినట్టయితే అటువంటి వారికి సకల దోషాలు తొలగి తీరుతాయి, దానివల్ల వాడు రాబోయే కాలంలో బ్రహ్మస్థానం పొందుతాడు అని పురాణం చెబుతున్నది కనుక, గణేశఖండం చెబుతున్నది కనుక నిశ్చింతగా నవధాన్యాలతో అద్దినటువంటి విఘ్నేశ్వర ప్రతిమని పూజ చేయవచ్చు. మరి ఉత్తరించుతామండి. గుడివాడ నుంచి భరత్ రాస్తున్నారు, వీధిపోటు ఉంటే గణపతి ప్రతిమను ఎందుకు ప్రతిష్ఠిస్తారు, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సరిగ్గా మన ఇంటి మీద ఎదురుగుండా వీధిలోంచి నడిచొస్తున్నాడు, ఇది వీధి, ఎదురుగుండా ఇల్లుంది, ఆ నడిచొచ్చేవాడు ప్రతి చూపు మన ఇంటి మీద పడుతుంది. మనుషుల చూపుల్లోకి ఎంత ప్రమాద శక్తి ఉందో మీకు తెలుసు, తెలియకపోతే వినండి. నరుడి దృష్టికి నల్లరాళ్ళు పొగులుతాయి అని పేరు. 10 సార్లు వాడు లక్షలతో సంపాదించేస్తున్నట్ట, వాడు కోట్లు సంపాదించేశాడు, ఎంత బిల్డింగ్ కట్టేశాడో అని ఆ వెడుతున్న జనం కనుక గుండెలు బాదుకున్నారంటే ఈ దుర్మార్గుల వాక్కుల్లో మంచి జరగకపోయినా చెడ్డ జరుగుతుంది, దానివల్ల ఏడుపు కొట్టేస్తుంది, ఇది దృష్టి దోషం. అందుకని వీధి సోల ఉన్న చోట వద్దురా నాయన అన్నారు. వీధి పూట అనకూడదు అసలు, దానికి వీధి సోల అనాలి. వీధి సంస్కృతం సోల కూడా, వీధి సోల, వీధి సోల రెండు శబ్దాలు ఉన్నాయి, ఈకారంతో ఇకారంతో కూడా ఉంది. అంచేత ఈ సోల దోషం వల్ల మనకి కుటుంబంలో ఉన్న వాళ్ళకి అశాంతి, అనారోగ్యాలు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది తెలుసిన అసలు. అజీర్ణ వ్యాధులకి మూల కారణం, ఈ ఎసిడిటీ పెరగడానికి మూల కారణం కూడా ఈ వీధి సోల కూడా ఒక కారణం. కలియుగంలో కుదరక కట్టేస్తున్నారు, నగరాల్లో ఎప్పుడు ఏ మూల సందు వస్తుందో ఏ మూల బిల్డింగ్ వస్తుందో తెలియదు. మరి ఈ దోషాల నుంచి బయటపడడం ఎలాగంటే ఒక్క సకల విఘ్నాలు తొలగించే పరమాత్ముడు విఘ్నేశ్వరుడు. అందుకని ఆ వీధి సోల బాధ మన మీద పడకుండా ఉండడానికి విఘ్నేశ్వరుడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి అయ్యా తండ్రి నువ్వు కాపాడినాయనా అని ప్రార్థిస్తున్నాం, ఆయన అనుగ్రహించి తొలగిస్తాడు. ఇవన్నీ కూడా పురాణాలు కాకపోయినా జనాచారాలు, జనులు కూడా ఎలాగ ఆచారంలోకి తీసుకొచ్చారు, ఋషులు కపిల మహర్షి చెప్పాడు దీన్ని, అందుకని మహర్షులు చెప్పిన దాన్ని కూడా పాటిస్తున్నాం, మహర్షుల యొక్క ఆగమాల కింద భావిస్తున్నాం. కాబట్టి ఏ రకంగా అయినా విఘ్నేశ్వరుడు ఉండడం మంచిదే, శుభ్రంగా పెట్టుకోండి, వీధి సోల యొక్క ప్రమాదం మీకు ఉండదు. మరో ఉత్తరం చూద్దామండి. కావేరి విజయవాడ నుంచి రాస్తున్నారు, విఘ్నేశ్వర ప్రతిమలను నీళ్లల్లో కలపాలని నియమం ఏమైనా ఉందా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మంచి ప్రశ్న అండి. ఒకప్పుడు గంగాదేవి విఘ్నేశ్వరుడు గురించి తపస్సు చేసింది, ఆయన ప్రత్యక్షమయ్యాడు. నాయన పార్వతీపుత్రుడు అని అంటున్నారు, ఎప్పుడూ పార్వతి దగ్గరే ఉంటున్నావు, నా దగ్గర ఉండవా అని అడిగింది. అప్పుడు ఆయన వరం ఇచ్చి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నా పుట్టినరోజు నాడు గంగలో నుంచి తీసిన మట్టితోటి నా ప్రతిమను చేసి పూజించి ఆ రోజు కానీ లేదా 9 రోజులు అయ్యాక కానీ వాళ్ళ వాళ్ళ నియమాలు బట్టి నవరాత్రులు అయ్యాక తిరిగి మళ్ళీ నీలోనే కలపాలి, అలా కలిపితేనే ఈ పూజా ఫలితం లభిస్తుంది. గంగలో నుంచి తీసి మళ్ళీ గంగలో కలపడం ద్వారా నేను
నీ దగ్గర ఒక సంవత్సరం పాటు నీ గర్భంలో ఉంటాను, నీకు కొడుకుగా ఉంటాను, గంగాపుత్రుడిగా ప్రసిద్ధికెక్కుతానని గంగకు వరం ఇచ్చాడు. ఇలా కలపటం వల్ల గంగా నది మెచ్చుకుని సక్రమంగా పంటలకి నీరు ఇస్తుంది, వర్షాలు సక్రమంగా కురుస్తాయి. అందుకే భాద్రపద మాసంలో ఇది చేసిన తర్వాత చూడండి, మీకు చక్కగా వర్షాలు కురుస్తాయి, పంటలు నాశనం కావు. అందువల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇలాంటి వాటితో విగ్రహాలు చేయకుండా గంగలో ఉన్న మట్టి, అంటే కాలవ, చెరువు ఇటువంటి వాటిలో మట్టిని తీసి ఆ మట్టితోటే విగ్రహం తయారు చేసి గంగకు ఆయన వరం ఇచ్చాడు కాబట్టి మళ్ళీ అందులో కలిపితే మీకు పాడి బాగుంటుంది, పంట బాగుంటుంది. ఇది గంగకి ఇచ్చిన వరం కాబట్టి కాదనే హక్కు లేదు, కాబట్టి నీళ్లలోనే కలపాలని నియమం అన్నమాట. ఒక్క రైతులకి మాత్రం అత్యావశ్యక స్థితిలో ధాన్యం గాదుల్లో కూడా పెట్టుకుని వరం ఇచ్చాడు. వారికి మినహాయింపిస్తే తక్కిన వారంతా గంగలో కలపాలి. ఈ మట్టి గంగలో కరిగిపోవాలి. అందుకని అన్నమాట, ఇంకో ద్రవంతో కాదు, మీరు మట్టితోటే పూజించండి అని చెప్పడం. దీనివల్ల వాతావరణానికి కూడా రక్షణ అవుతుంది అన్నమాట. ఎప్పుడో గంగకి ఇచ్చిన వరాన్ని మనం గుర్తుపెట్టుకుని ఇప్పటికీ పూజ చేస్తున్నాం, అలా చేస్తేనే గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుందని గ్రహించి ఇక మీదట గంగలో కలపండి, మట్టితోటే విఘ్నేశ్వరుడి ప్రతిమని చేయండి. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూసారు.